అందరికీ ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం. ఈవేళ మనం సైనజైటిస్ గురించి, ఆయుర్వేదంలో నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ స్పెషాలిటీస్ ఏంటనేది ఈవేళ కార్యక్రమంలో తెలుసుకుందాం. నేను మీ అందరికీ సుపరిచితమైన డాక్టర్ పూర్ణ రాజేశ్వరిని, ఆయుర్వేద యోగా వైద్య నిపుణురాలిని. పంచకర్మ స్పెషలైజేషన్, పంచకర్మతో నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ స్పెషాలిటీస్గా సైనజైటిస్కి మనం ఎలాంటి చికిత్సలు చేయించుకోవచ్చు, సైనజైటిస్ అసలు వ్యాధి ఏంటి అనేది ఈవేళ కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. జనరల్గా సైనజైటిస్ ఏంటంటే ఇలాంటి శీతాకాలం, వసంత ఋతువు ఇలాంటి టైంలో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే శరీరంలో మనకి కఫం అనేది ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. శీతాకాలం అంతా కూడా హేమంత ఋతువు, శిశిర ఋతువులో కఫం అంతా కూడా పేరుకుపోయి ఇక్కడంతా కూడా గాలి గదులు అంటాం, అంటే సైనస్ ప్లేసెస్ అన్నమాట. సో వాటికి ఇన్ఫెక్షన్ రావడం, ఈ ఫ్లమ్ అంతా పేరుకుపోవడం వలన వచ్చేటువంటి ఇన్ఫెక్షనే సైనజైటిస్. సో ఈ సైనజైటిస్ ఏంటంటే ఎక్కువగా ఈ కఫాన్ని బయటికి పంపించడం కోసం శరీరం చేసేటువంటి ప్రయత్నంలో మనందరికీ కూడా ఫీవర్స్ రావడం కానీ, తలంతా భారంగా ఉండడం, బరువుగా ఉండడం, ముక్కంతా మూసుకుపోయినట్టుగా ఉండడం, మాట కూడా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదనమాట సైనజైటిస్ పేషెంట్స్. దాంతో వాళ్ళకి లోపలికి గాలి కూడా అందదు అనమాట, అంటే బ్రెయిన్కి కావాల్సినటువంటి ఆక్సిజన్ కానీ, మన లంగ్స్కి కావాల్సినటువంటి ఆక్సిజన్ కానీ ఈ గాలి గదుల ద్వారా, ఈ ముక్కు ద్వారా లోపలికి వెళ్తుంది కదా. సో ఇవన్నీ మూసుకుపోవడం, కఫంతో మూసుకుపోవడం అనేది విశిష్టమైనటువంటి విషయం. ఇలా కఫంతో మూసుకుపోవడం వల్ల వాళ్ళకి గాలి ఆడదు, లోపలికి ఆక్సిజన్ అందక చాలా సఫకేటింగ్గా ఫీల్ అవుతుంటారు, చాలా తలనొప్పిగా ఉంటుంది, చాలా ఇరిటబుల్గా ఉంటారు. అంటే అన్నం తినపోయినా పర్వాలేదు కానీ గాలి ఆడకపోతే మనకి లోపలికి ఆక్సిజన్ వెళ్ళకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలిసిందే కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఉండడానికి ఈ సైనజైటిస్ వ్యాధి విశిష్టమైనటువంటి లక్షణం. ఒక్కొక్కసారి ఈ సైనస్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల జ్వరం కూడా వస్తుంది. సో జ్వరం, తలనొప్పిగా ఉండడం, ఒళ్ళంతా కూడా మంటలుగా అనిపించడం, ముఖ్యంగా ముక్కు మూసుకుపోవడం అనేది ముఖ్యమైనటువంటి లక్షణం అనమాట సైనజైటిస్. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయం పొద్దున్న ప్రాతకాలంలో తుమ్ములు వస్తున్నట్టుగా ఉండడం, ముక్కంతా కారిపోతున్నట్టుగా ఉండడం, ముక్క ఎన్ని తుమ్ములు తుమ్ముతారో వాళ్ళకే తెలియదు అనమాట. ఒక్కొక్కళ్ళు అయితే ఒక 50 నుంచి 200 తుమ్ముల వరకు కూడా తుమ్ముతూ ఉంటారు. అది అతిశయోక్తి కాదు, ఎందుకంటే సఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది సైనజైటిస్ ప్రాబ్లం ఎంత సఫరింగ్ అనేది. సో ఇది ఎలా తగ్గించుకోవాలి అనేది ఆలోచిస్తే హోమ్ రెమెడీగా ఏంటంటే మనం ఇంట్లో కొంచెం స్టీమ్ తీసుకోవడం అనేది కొంతవరకు ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు స్టీమ్ బాక్సెస్ బయట కూడా దొరుకుతున్నాయి, చిన్న చిన్న ఫేస్కి పెట్టుకునే స్టీమ్స్. సో అలాంటిది పెట్టుకుని ముక్కులోకి లోపల గాలి పీల్చుకోవడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మనమే వేడి నీళ్ళు మరగబెట్టేసి అందులో కొంచెం యూకలిప్టస్ ఆయిల్ కానీ అలాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకుని తలంతా కూడా దుప్పటితో మూసుకుని లోపలికి గాలి బాగా లోపల పీల్చుకుని వదులుతూ ఉంటే కొంతవరకు ఆ వేడికి ఇక్కడ ఫ్లమ్ అంతా కూడా కరుగుతుంది అనమాట. కఫం అంతా కూడా కరగడం వల్ల కొంచెం వాళ్ళకి ఊపిరితిత్తులకి, లోపలికి ఆక్సిజన్ వెళ్ళడానికి బాగుంటుంది. సో ఇది ఇంట్లో చేసుకునేటువంటి హోమ్ రెమెడీ. దాంతోపాటుగా వేడి మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. కఫం కరగడానికి వేడి మంచినీళ్ళు బాగా పనిచేస్తాయి. సో వేడి మంచినీళ్ళు తాగుతూ ఉండాలి, ఉదయం పూట సాయంత్రం పూట తప్పనిసరిగా వేడి మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. తర్వాత ఇంకా మీకు అవకాశం ఉంటే కనుక హెర్బల్ టీ, తులసాకులు కానీ, అల్లం కానీ, లవంగాలు ఇలాంటివన్నీ వేసుకుని టీ లాగా పెట్టుకుని ఫ్లాస్క్లో పోసుకుని దాన్ని పొద్దున్నే 1-2 సార్లు తీసుకోండి, సాయంత్రం 2 సార్లు తీసుకోండి. ఇలా హెర్బల్ టీ తీసుకోవడం వల్ల ఈ ఫ్లమ్ అంతా కూడా కట్ అయిపోయి కరుగుతూ లోపలికి వెళ్ళిపోవడం వల్ల మీకు ఫ్రీ అవుతుంది అనమాట, వ్యాధి నుంచి కొంత ఉపశమనం వస్తుంది. ఇంకా మామూలుగా అయితే ఏంటంటే ఇవన్నీ ఆయుర్వేదం అనేది అడుగులు పడిపోయినటువంటి వైద్యం. సో అందరికీ కూడా ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదంలో సైనజైటిస్ ట్రీట్మెంట్ ఉందంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తే నమ్మరు కూడా. కానీ ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలతోటి మనం ఆ నాన్ సర్జికల్ స్పెషాలిటీగా ఈ సైనజైటిస్ ఆపరేషన్ లేకుండా తగ్గించడం అనేది ఎప్పటి నుంచో చాలా బాగా చేస్తున్నాం. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, ఇది ఇంచుమించు మీకు పర్మనెంట్ రిజల్ట్ కూడా అనమాట. అది మీరు బయటకు వెళ్ళి సర్జరీ ఇంకా సఫరింగ్ పడలేక సర్జరీకి వెళ్తుంటారు, సర్జరీ వలన మేబీ 2-3 మంత్స్ బాగుండొచ్చు, తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది, మళ్ళీ సర్జరీ చేయించుకుంటారు. అలా నా దగ్గరికి 2-3 టైమ్స్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి చాలా అద్భుతంగా తగ్గించవచ్చు. దానికి పద్ధతులు ఏంటంటే నస్యకర్మ చికిత్స అనేది ఆయుర్వేద పంచకర్మ వైద్యశాలలో జనరల్గా ఎక్కువగా చేస్తూ ఉంటాం. సో నస్యకర్మ చికిత్స, దాంతోపాటుగా మీకు ఈ లోపల పేరుకున్నటువంటి ఫ్లమ్, తర్వాత ఇన్ఫెక్షన్, పస్సు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసేలాగా ఇన్ఫెక్షన్స్ తగ్గడం కోసం స్పెషల్గా మనం వేరే విరేచన కర్మ చికిత్స, డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవంతా ఒక సిస్టమేటిక్గా ఒక 1 వీక్ కోర్స్ ప్లాన్ చేసుకుంటేనే మీకు చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. మీ సివియర్ ట్రీట్మెంట్ అవసరమైతే సెకండ్ కోర్స్ కనుక డాక్టర్ సజెస్ట్ చేస్తే సెకండ్ కోర్స్ కూడా తీసుకోండి. అలా 2-3 టైమ్స్లో మీకు పర్మనెంట్గా సైనజైటిస్ ప్రాబ్లం చాలా బాగా తగ్గిపోతుందన్నమాట. దాంతోపాటు సైనజైటిస్ ఉన్న వాళ్ళలో నేను చాలామందిని గమనించింది ఏంటంటే ఈ ముఖం ఇదంతా కూడా నల్లబడిపోయినట్టుగా నల్లటి ప్యాచెస్ లాగా వస్తాయన్నమాట.
సో అవి కూడా తగ్గేలాగా మనం పంచకర్మ చికిత్సల్లో చేస్తాం అన్నమాట. సో సైనస్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు, దాంతోపాటుగా మీకు ఫేస్ మీద ఉన్నటువంటి ఈ మచ్చలు కూడా తగ్గేలాగా చేసుకోవచ్చు. ఊరికి జ్వరం రావడం, తలనొప్పిగా ఉండడం, రంప, తుమ్ములు ఇవన్నీ కూడా తగ్గడం వల్ల మీరు చాలా యాక్టివ్గా అయ్యి మళ్ళీ మీ పనులన్నీ కూడా బాగా చేసుకునేలాగా చాలా బాగా పనిచేస్తుంది. సో ఆయుర్వేదంలో ఏంటంటే జత్రుర్ధ్వ గత వ్యాధులు అని చెప్పేసి చెప్తాను. సైనజైటిస్ ఏంటంటే జత్రు అంటే ఈ మెడ దగ్గర నుంచి ఈ పైభాగంలో వచ్చేటువంటి వ్యాధుల్లో ఈ సైనజైటిస్ అన్నమాట. అందులో ఆ కోవలోకి వస్తుంది. సో ఆ కేటగిరీలోకి వస్తుంది అన్నమాట. సో దానికోసం స్పెషల్గా ఇటువంటి పంచకర్మ చికిత్సలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి అయిపోయిన తర్వాత ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ కూడా ఉంటాయి. కాంచినార గుగ్గులు అని చెప్పేసి, సో కాంచినార గుగ్గులు తర్వాత ఇంకా ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి చాలా స్పెషల్ మెడిసిన్స్ వస్తున్నాయి ఇప్పుడు. అవన్నీ కూడా డాక్టర్స్ గైడెన్స్లో కరెక్ట్గా కోర్స్ లాగా ప్లాన్ చేసుకుంటే కనుక పర్మనెంట్గా సైనజైటిస్ ప్రాబ్లం నుంచి తగ్గించుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఒకవేళ ఫేస్ మీద మచ్చలున్నా, ఇంకా మైగ్రేన్ కింద కన్వర్ట్ అయినా, కొంతమందికి ఆస్మా కింద కూడా కన్వర్ట్ అవుద్ది, అంటే ఉపద్రవాల కింద సైనజైటిస్ ఉపద్రవాలు ఏంటనేది మనం కనుక ఆలోచిస్తే ఆస్మా కింద కూడా కన్వర్ట్ అవుద్ది, ఒక్కోసారి బ్రాంకైటిస్ కింద కన్వర్ట్ అవుతుంది, ఒక్కోసారి న్యూమోనియా కింద కూడా కన్వర్ట్ అవుద్ది. అంటే ఇవన్నీ ఏంటంటే స్టేజెస్ ఆఫ్ ఫ్లమ్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఫ్లమ్ పేరుకోవడం మొదలుపెట్టిన తర్వాత అది వైరల్ డిజార్డర్ కింద తీసుకోవచ్చు మనం. ఆ సివియారిటీని బట్టి ఈ ఫ్లమ్ సివియర్గా అవుతున్న కొద్దీ మీకు ఈ ప్రాంతంలోకి వెళ్తే బ్రాంకైటిస్ కిందకి వస్తుంది, ఇంకా కిందకి వెళ్ళి ఇదంతా లంగ్స్ అంతా వ్యాపిస్తే ఆస్మా కింద కన్వర్ట్ అవుద్ది. ఆ ఆస్మానే ఇంకా ఊపిరి అసలు ఏమాత్రం ఆడకుండా ఎగశ్వాస దిగశ్వాసగా ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సఫర్ అవుతుంటే అది క్రమంగా న్యూమోనియా కింద కూడా కన్వర్ట్ అవుతుంది. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి వైరల్ డిజార్డర్స్, కరోనా లాంటి వాటికి కూడా మనం ఇవన్నీ ఫ్లమ్కి సంబంధించినటువంటి ఈ సీజన్లో వసంత ఋతువులో వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ వసంత ఋతువులో ఉన్నటువంటి సైనజైటిస్ ప్రాబ్లమ్ని చక్కగా తగ్గించుకోవచ్చు. ఎటువంటి ఆపరేషన్ అక్కర్లేదు, చాలా సేఫ్గా చాలా హ్యాపీగా తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మీ అందం కూడా పెంచుకోవచ్చు. అందం, ఆరోగ్యం, ఆనందం అన్నీ ఆయుర్వేదంతోనే సాధ్యం. మరో మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ.